कर्नूल जिल्ला नियोजकवर्गम एम्मिगनूर पट्टणंलो तेलुगुदेशं पार्टी संबंधी नारा चंद्रबाबु नायडु गारिकि मरिंत रेंडु रोजुलु रिमांड पोडिगिंचडं पट्ल एंटि विशेषालु पलु विषयालु एम्मिगनूर नियोजकवर्गंलो नायकुल्नि अडिगि तेलुसुकुंदां सना चेप्पंडन्न एंटि विशेषालु एट्ला తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకులు వేసింది చంద్రబాబు నాయుడు గారి తరపున లాయర్లు వేసింది క్యాష్ పిటిషన్ ఆ దాన్ని బేస్ చేసుకొని చేసినాం కానీ ఈ రోజు వాళ్ళకి సంబంధించిన ఎవరైతే జడ్జిలు ఉన్నారో సిఏ సిఐడి జడ్జిలు అయితేనేమి ఇప్పుడున్న జడ్జిలు అయితేనేమి మొత్తం వాళ్ళ తరపున చెప్తున్నారు ఈ రోజు రుద్ర గారు ఒక విషయం చెప్పారు न्यायम जरगलेन कनचूप मेरे दोरकनप्पुडु कत्ति पेट्टि युद्धं चेयालनेदि परिस्थिति वच्चिंदि रेंडु रोजुलु तीसुकुन्न ई निर्णयं सीआईडी ई रोजु विचारण जरुगुतुंदि राजमंड्रि सेंट्रल जैल्लोने आ राजमंड्रि सेंट्रल जैल्लो विचारण जरुगुतुंदि कदा आ ई रेंडु रोजुलु आनिमित्तं लागा मन चंद्रबाबु नायडु गारु बयटिकि वस्तारु एंदुकंटे ई रोजु साक्ष्याधारालु एमि लेवु ఒక వ్యక్తిని గాని ఒక దొంగని గాని ఒక నైరస్తుని గాని అరెస్ట్ చేయాలంటే కేవలం ఏం జరుగుతుంది ఒకే ఒక విషయం సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టి ఆ ముద్దాయిని చేసి ఈ రోజు జైల్లో పెట్టడం జరుగుతుంది కానీ ఇలాంటివి ఏమి లేవు కేవలం ఆరోపణలు తప్ప ఏది నిజం కాదు ఆ ఆరోపణల మీద ఈ రోజు 40 ఏళ్ల రాజకీయ చరిష్మా ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల చరిష్మా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఎందుకంటే అవినీతి పరుడు జగన్ మోహన్ రెడ్డి అందరికీ తెలుసు వాళ్ళ బాబాయ్ని చంపిన వాళ్ళు ఎవరు అందరికీ తెలుసు ఈ రోజు కడప జిల్లాలో మీరు పోయి ఎంక్వైరీ చేసుకున్నా ప్రతి ఒక్క గడపకి చెప్పినా కూడా చెప్తున్నారు వాళ్ళే చంపినారని వాళ్ళని కాపాడుకోవడానికి ఈ రోజు డైవర్ట్ పాలసీకి చేయాలనే దాంతో ఎన్నికలకు 6 నెలలు వస్తుందనేది ఒక కారణము ఆ కారణాలు చూసే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు క్యాష్ పిటిషన్ కొట్టివేయడం అంటే ఈ రోజు లాయర్లు కానీ అక్కడున్న పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారు అయితేనేమి ఇప్పుడున్న లాయర్ల జడ్జిలు అయితేనేమి కేవలం వాళ్ళ మనసులే వైసీపీ ప్రభుత్వంతోనే ఈరోజు కొట్టుబడింది ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఈరోజు జరుగుతుంది కోర్టులు కానీ ఇవ్వను కేవలం లండన్ లో ఉండి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఈరోజు ఇదే రాష్ట్రంలోనే సమయంతో కఠిన శిక్షణతో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈరోజు దీక్షకు మేము ఎందుకు కూర్చున్నామంటే బస్సులు దగ్గర పెట్టడం లేదు షాపులు లూటు చేయడం లేదు ఏది చేయడం లేదు ప్రశాంతంగా మేము దీక్ష కొనసాగిస్తున్నాం అయినా కూడా మా మీద వైసీపీ నాయకులు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ అందరు మొత్తం కేసులు పెట్టడం జరుగుతుంది మా మీద ఇది కూడా మంచి పద్ధతి కాదు ఒక 6 నెలలు ఓపిక పడితే మన రామరాజ్యం వస్తుంది చంద్రబాబు నాయుడు బయటకు వస్తారు ఇదేం పెద్దగా ఈరోజు అమావాస్య వచ్చింది పుణ్యం రాక తప్పదు ఇది గుర్తుంచుకొని వైసీపీ నాయకులు అయితేనేమి వైసీపీ తొత్తులు అయితేనేమి కేటీఎం బ్యాచ్ అయితే ఒకటే చెప్తున్నాం కేవలం ఇది ఒక ఫాల్స్ కేస్ ఈ రెండు రోజుల బయటకు వస్తాడు వచ్చిన తర్వాత అది ఏమనేది మనం కార్యాచరణ చూపిస్తాం ఆ తర్వాత వైసీపీ నాయకులకు చుక్కలు చూపిస్తాం ఇది మీ పేరు చెప్పండి నా పేరు మల్లికార్జున్ పట్టణ ప్రధాన కార్యదర్శి చేనేత మల్లికార్జున్